తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నాడు చేపల కోసం ఆంధ్ర మీద ఆధారపడే వాళ్ళమని నేడు మన చెరువుల్లోనే చేపలు పుష్కలంగా లభిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 27,000 చెరువుల్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి పూడకతీత పనులు చేపట్టి సత్ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారులకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ 75% సబ్సిడీతో 900 కోట్లతో వాహనాలు సమకూర్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, జిల్లా ఫిషరీస్ అధికారి సుకృతి, అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ఏ విధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నారు, అదే విధంగా ఒక్కొక్క రంగంలో జరిగిన పురోగతి ఎట్లా ఉంది, పురోగతి డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేది తప్పకుండా ఒకసారి మననం చేసుకుంటూ భవిష్యత్తుకి నిర్దేశించుకుంటూ ముందుకు వచ్చిన సందర్భం అని ముఖ్యమంత్రి గారి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా మత్స్యకార సొసైటీలకు సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పడంలోనే వారికి మీ మీద ఉన్న ప్రేమ ఏంటనేది అర్థమవుతుందని ఒకసారి మీ ముందు తీసుకొస్తా ఉన్నాను. మీకు అందరు కూడా దశాబ్ది తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకుని ఉద్యమ నాయకుడే నాయకుడైన వేళ రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటి కూడా ఎంచుకొని ఏ విధంగా బాగు చేసుకుంటున్నాం, 2014 నాడు ఒక్కొక్క రంగం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందని చూసుకొని మాట్లాడుకొని 10 మంది ఆలోచించి నిజంగా జరిగింది కదా అని చెప్పడానికి ఈరోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ కావడం జరిగింది. ఈరోజు మత్స్యశాఖకు సంబంధించి పెద్దలందరూ మాట్లాడున్నారు. గతంలో మనం చూస్తున్నాం చేపలు కావాలంటే ఎక్కడ నుండి, ఈస్ట్ గోదావరి నుండి రావాలి చేపలు అనే లెవెల్లో గతంలో మనము మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెరువులను బాగు చేసుకుంటున్నప్పుడు చాలా మంది మిషన్ కాకతీయ అంటే రకరకాల మాటలు మాట్లాడారు. రాష్ట్రంలో అసలు చెరువులు కుంటలు ఎన్ని ఉన్నాయని లెక్క తీసి 27,000 పైచలకు చెరువులకు సంబంధించి కూడా కనీసం 3-4 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఒకే సంవత్సరం 27,000 చెరువులు పొడికెత్తి తీస్తామంటే సాధ్యం కాదు. కాబట్టి 3 సంవత్సరాలు పెట్టుకొని వాటన్నిటి కూడా చెరువుల మీద పొడికెత్తితలు తీయాలని తీసుకున్న దాంట్లో భాగంగా ఈ చెరువులన్నీ కూడా బాగు చేసుకోవడం జరిగింది. ఆ చెరువులు బాగు చేసుకోవడం కూడా 10,000 కోట్లు ఖర్చు పెట్టి మట్టి తీసి వాటిని పొలాలకు తరలిస్తూ చెరువులను బాగు చేసుకున్నాం. గతంలో మనందరికీ తెలుసు తెలంగాణ రాకముందు ఎండిపోయిన చెరువులు, ఆ చెరువులలో ఏమంటారు తుమ్మ చెట్లు మొలుస్తుండే, పశువులు నీళ్ళు తాగాలంటే కూడా చెరువులలో నీళ్లు లేవు కాబట్టి పశువులకు ప్రత్యేకంగా తొట్టి కట్టమంటుంటే గ్రామాలలో పశువుల తొట్టి కట్టండి అని సర్పంచులకు చెప్తుంటే తప్పకుండా నీళ్లు నింపాలి అన్న పశువులు నీళ్లు తాగలేక చచ్చిపోతాయని ఏదో ఒక దగ్గర గ్రామంలో కట్టి అధికారులకు తప్పకుండా ఆదేశించాలి. ఎండాకాలం వస్తే చెరువు తొట్టిలలో నీళ్లు నింపి పెట్టండి అని. అట్లాంటిది ఈరోజు ఇంటర్నెట్ ఎండ ఉన్నా కూడా ప్రతి చెరువు నిండుకుండలాగా ఏ విధంగా ఉందనే దానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పాలనకి నిదర్శనం అని మీకు అందరు కూడా ఒకసారి మనవి చేస్తా ఉన్నాను. అయితే ఒక్క చెరువు బాగు చేసుకుంటే వాతావరణం ఏ విధంగా మారుతుందనేది ఒకటైతే, ఈరోజు మన దగ్గర బోర్లన్నీ కూడా చెరువుల నీళ్లు ఉండడం వల్ల చెరువు చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ రీఛార్జ్ అయినాయి. అవి పైన వాటింత వాటికి ఉపయోగిస్తున్న బోర్లు కూడా చాలా ఉన్నాయి.